హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యంత కీలకమైన రైల్వే లైన్ అనేది పట్టాలేకపోతుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నాన్ని తెలంగాణలోని హైదరాబాద్ ని కలుపుతూ వయా సూర్యాపేట రాజమండ్రి విజయవాడ మీదుగా ఈ రైల్వే లైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఈ రైల్వే లైన్ యొక్క వివరాలకు వెళ్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో అత్యంత కీలకమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి విశాఖపట్నానికి ప్రయాణించడానికి మనకి రెండు రూట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ నుండి వరంగల్ ఖమ్మం విజయవాడ మీదుగా ఒక రూట్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే మరొక రూట్ వచ్చేసి హైదరాబాద్ నుండి నల్గొండ గుంటూరు మీదుగా మరో రూట్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి ప్రయాణించే చాలా రైళ్లు అనేవి ఈ రెండు రూట్లలో ప్రయాణికులకి అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు రూట్లలో ప్రయాణించే అన్ని రైళ్లు కూడా ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైన్ ఒకటి 8:30 సమయం అనేది తీసుకోగా, ఇంకా మిగతా అన్ని రైళ్లు కూడా 9-12 గంటల సమయం అనేది ఈ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్యలో తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రస్తుతం తిరుగుతున్న రైళ్లు అనేవి ప్రయాణ సమయాన్ని ఎక్కువగా తీసుకోవడం, అలాగే ఉన్న రైళ్లకి రిజర్వేషన్లు అనేవి దొరకకపోవడం, దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ హైదరాబాద్ ప్రాంతంలోని శంషాబాద్ ని ఇక్కడ విశాఖపట్నాన్ని కలుపుతూ ఈ రైల్వే లైన్ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రైల్వే లైన్ అనేది అత్యాధునిక టెక్నాలజీ తోటి అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ రైల్వే లైన్ లో గంటకి రైలు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి వీలు అనేది ఉంటుంది. సో ఇక్కడ శంషాబాద్ నుండి విశాఖపట్నానికి ప్రయాణించడానికి కేవలం ఈ ట్రైన్ 4 గంటల సమయం అనేది తీసుకోనుంది. ఇంకా ఈ తెలంగాణ నుండి కర్నూలు కడుపుతూ కూడా హై స్పీడ్ రైల్ కారిడార్ అనేది అందుబాటులోకి రానుంది. ఒకసారి మనం ఈ కారిడార్ ని అలాగే ఈ మ్యాప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విశాఖ అలాగే హైదరాబాద్ మధ్యలో హై స్పీడ్ రైల్ కారిడార్ అనేది పేరుకి హైదరాబాద్ అలాగే విశాఖపట్నం, కానీ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే హైదరాబాద్ సిటీ అవుట్స్కట్ లో ఉండే ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అయ్యే ఈ రైల్వే లైన్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి దగ్గరలో ఉండే దువ్వాడ దగ్గర ఎండ్ అవుతుంది, విశాఖపట్నం వరకు వెళ్ళదు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి సిటీస్ లలో రైల్వే లైన్ అనేది నిర్మించాలంటే అతి కష్టమైన పనిగా చెప్పుకోవచ్చు ఇక్కడ భూసేకరణ మిగతా అన్ని విషయాలని. సో సిటీ అవుట్స్కట్ నుంచి ఈ రైల్వే లైన్ నిర్మిస్తే అత్యంత వేగంగా నిర్మాణం అనేది పూర్తి చేయొచ్చు, రైలు వేగం అనేది ఎక్కువగా ఉండవచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఈ రైల్వే లైన్ శంషాబాద్ దువ్వాడ మధ్యలో అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ రైల్వే లైన్ ఇక్కడ ఈ సూర్యాపేట ప్రాంతంలో మరో రైల్వే లైన్ గా ఏర్పడుతుంది. ఈ రైల్వే లైన్ వచ్చేసి ఈ కర్నూలుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ లోకి. ఒకసారి ఈ రైల్వే లైన్ చూడండి, ఇది వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతం. ఇది ఇక్కడ స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ ఈ నాచారంకు చేరుకుంటుంది. ఆ తర్వాత ఘట్పల్, చిట్యాల, నక్రేకల్, ఆ తర్వాత సూర్యాపేటకి చేరుకుంటుంది. ఈ సూర్యాపేట అనేది జంక్షన్ పాయింట్ గా ఉంటుంది ఈ రైల్వే లైన్ లో. ఇది మేజర్ జంక్షన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ జంక్షన్ గా ఉన్న సూర్యాపేట నుండి ఈ కర్నూలుకి లైన్ అనేది డివైడ్ అవుతుంది. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సూర్యాపేట జంక్షన్ దాటిన తర్వాత ఈ జగ్గయ్యపేట ప్రాంతానికి చేరుకుంటుంది. జగ్గయ్యపేట అనంతరం విజయవాడకి చేరుకుంటుంది. విజయవాడ అనంతరం ఏలూరుకి చేరుకుంటుంది. ఏలూరు అనంతరం ఈ రాజమండ్రి ప్రాంతానికి చేరుకుంటుంది. రాజమండ్రి దాటిన తర్వాత తూని ఈస్ట్ కు చేరుకుంటుంది. ఆ తర్వాత దువ్వాడకి చేరుకుంటుంది. ఈ దువ్వాడ నుండి కేవలం 17 కిలోమీటర్ల దూరంలోనే విశాఖపట్నం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండి మరికొన్ని ట్రాన్స్పోర్టింగ్స్ అనేవి ఏర్పాటు చేసి ఇక్కడ దిగిన ప్రయాణికులని ఈ విశాఖపట్నానికి తీసుకుని వెళ్ళవచ్చు. మీరు రైల్వేలను గమనిస్తే చాలా వరకు ఇది సిటీ అవుట్స్కట్ నుంచి వెళ్తుంది. ఇంకా మనకి ఇక్కడ కర్నూలు దగ్గర అందుబాటులోకి వచ్చే రైల్వే లైన్ చూద్దాం. ఈ తెలంగాణలోని సూర్యాపేట దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి లైన్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి ఈ సూర్యాపేట అనేది జంక్షన్ పాయింట్ ఇది. సో ఇక్కడ ఈ రైల్వే లైన్ వచ్చేసి నల్గొండ సౌత్ కు వెళ్తుంది. అక్కడ నుండి కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ మీదుగా కర్నూలు కి చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ చాలా వరకు తెలంగాణలో వెళ్తుంది. నల్గొండ, ఇక్కడ నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్. సో తెలంగాణ పబ్లిక్ కి చాలా వరకు యూజ్ అవుతుంది. శంషాబాద్ విశాఖపట్నం అనేది మేజర్ రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ రైల్వే లైన్ కి ఇస్తారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడమే ఈ రైల్వే లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రైల్వే లైన్ వల్ల
ఈ ప్రాంతాలలో చాలా వరకు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ రైల్వేలకు సంబంధించిన నోటిఫికేషన్ రైల్వే శాఖ ఒక సంవత్సరం క్రితమే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ సర్వేల కోసం టెండర్స్ ను పిలిచింది. ఆ సర్వేలు కూడా ఇక్కడ వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ రైల్వేలకు సంబంధించిన ప్రతిపాదనని ఫైనల్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రైల్వేలని 8 కిలోమీటర్లు నిర్మించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడ స్టేషన్స్ ని, ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ ని, ఎక్కడెక్కడ అండర్ పాస్ లని, బైపాస్ లని నిర్మించవలసి ఉంటుందో ఈ సర్వే అనంతరం దీని యొక్క పూర్తి వివరాలు అనేవి అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి అత్యంత వేగంగా వెళ్లడానికి ఈ రైల్వే లైన్ అనేది ప్రజలకి ఎంతగానో ఉపయోగపడనుంది. ఇది పూర్తవడానికి కొద్దిగా సమయం అనేది పడుతుంది. వన్స్ ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాలు అనేవి చాలా వరకు అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ కొత్త రైల్వే స్టేషన్స్ అనేవి ఇక్కడ రావచ్చు. ఈ నాచారం, గట్టుప్పల్, చిట్యాల, నకరేకల్, సూర్యపేట, జగ్గయ్యపేట, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తూని, అలాగే దువాడ, ఈ శంషాబాద్, విశాఖపట్నంలో ఇక్కడక్కడ స్టేషన్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత కర్నూలు, సూర్యాపేట మధ్యలో నల్గొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్, బనపర్తి, గద్వాల్, కర్నూలు మీదుగా ఈ రైలు వెళ్తుంది కాబట్టి ఈ స్టేషన్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, హైదరాబాద్ నుండి విశాఖపట్నం, సూర్యాపేట నుండి కర్నూలు మధ్యలో ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ అనేది ఏర్పాటు చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ రైల్వేలన్నీ ఏ ఊర్ల మీదకి తీసుకెళ్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ స్టేషన్స్ అనేవి నిర్మిస్తే బాగుంటుంది, మీ ఊరి పేరుని అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మీ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. అసలు బీట్ల గుంట నుంచి నెల్లూరు వరకు అసలు తగ్గట్లేదు స్పీడ్ లో, మాత్రం 130 స్పీడ్ కొట్టుబడేస్తాడు. తిరుపతికి మనం ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసి ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉన్నాం అంతే. ఇంకా అసలు దుమ్ము కొట్టేస్తున్నాడు అబ్బా స్పీడ్ అయితే. అసలు ఎక్సలేటర్ వస్తుంది కదా బండిది, ఇట్లా స్టేషన్ లో ఆగి అట్లా జుమ్మున అందుకుంటుంది ఎక్సిలేటర్ అయితే. రేణిగుంట దగ్గరలో అంటే మనకు ఒక చెరువు అయితే కనపడ్డది రేణిగుంట దగ్గరలో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఒకసారి. వావ్, చాలా పెద్దగా ఉంది చెరువు. సో 130 స్పీడ్ లో అసలు కింత కూడా షేక్ అయితే లైన్. Thank you.